பல பிறப்பும் பிறந்து மற்றோர் தெய்வம் பாடி ஆடி பணிந்து பல்படிகளால் வழியேறி கண்டீர் கூடிவானவர் ஏத்த நின்ற திருக்குறுகூரதனுள் ஆடு புல் கொடி ஆதிமூர்த்திக்கு அடிமை புகுவதுவே ஆதிமூர்த்திக்கு அடிமை புகுவதுவே ஆழ்வார் திருவடிகளே சரணம். பத்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத்சமாகமம் நமாம்யஹம் திராவிடவேதசாகரம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். நம்மாழ்வார்லு அனுகிரகించినటువంటి திருவாழ்மொழி அனைటువంటి பிரபந்தంలోని 4వ శతకంలోని 10వ దశకంలోని 7వ పాశురాన్ని మనం ఇవాల్టి రోజున అనుసంధానం చేసుకోబోతూ ఉన్నాం. ஓடியோடி பல பிறப்பும் பிறந்து மற்றோர் தெய்வம் பாடியாடி பணிந்து பல்படிகால் வழியேறி கண்டீர் கூடிவானவரேத்த நின்ற திருக்குருகூரதனுள் ஆடுபுட்கொடியாதிமூர்த்திக்கு அடிமை புகுவதுவே நம்மாழ்வார் திருவடிகளே சரணம். ఎలాగూ ఆశ్రయించాం కదా దేవతలనందరినీ కూడా, కొంతకాలం ఆశ్రయించి తద్వారా వారి ద్వారా మనం ఆ ఫలితాన్ని పొందిన తర్వాత పరమాత్మని ఆశ్రయించవచ్చు కదా అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తే ఆళ్ళవార్లు చెబుతున్నారు కదా, ఓడి ఓడి పల పిరప్పుం పిరందు మట్రోర్ దైవం, మట్రు ఓర్ దైవం ఇతరమైనటువంటి ఒక దేవతను పాడియాడి పణిందు, పాడియు ఆడియు నమస్కరించుయు అనేక విధాలుగా, వడిహాల్ వడియేరి కండీర్ అనేక ప్రకారాలుగా శాస్త్ర మార్గాలతో ఆశ్రయించి దాని ఫలాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఏమిటి దాని ఫలం? నువ్వు చేసేటువంటి ఆ కర్మను అనుసరించి పుణ్యఫలం కానీ పాపఫలం కానీ వస్తుంది. ఒకవేళ పుణ్యఫలమే వచ్చింది అనుకున్నాం, భగవద్గీతలో చెప్తారు కదా, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. సుకృతాన్ని చేసుకున్నటువంటి జీవులందరూ కూడా స్వర్గాన్ని పొంది అక్కడ ఎన్నో సంవత్సరాలు ఆనందంలో మునిగితేలి మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ ఈ మనుష్యలోకంలో పుట్టి మళ్ళీ ఇక్కడ ఉండేటువంటి ధర్మశాస్త్రాన్ని అవలంబించి మళ్ళీ అనేకమైనటువంటి దేవతలను ఆశ్రయించి మళ్ళీ పుణ్యాన్ని ఆర్జించి మళ్ళీ స్వర్గానికి వెళ్ళి ఇట్లా తిరుగుతూనే ఉంటారయ్యా. ఎంతకాలం తిరుగుతారు ఇట్లా? పుణ్యాన్ని చేస్తే పుణ్యఫలం వస్తుంది, బాగానే ఉంటుంది, కానీ పాపాన్ని చేస్తే పాపఫలాన్ని అనుభవించాలి. పాపాన్ని అనుభవించడం సహజంగా ఎవరికీ కూడా ఇష్టం ఉండదు, కానీ పాపం చేయడం అంటే ఇష్టం. అలా ఉంది కాబట్టి మీరు అంతా కూడా ఇంత కష్టపడాల్సినటువంటి అవసరం ఏమిటి? అసలు ఈ జన్మ ఎత్తాలా? అలా కాకుండా ఆ పరాత్పరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడిని గనక ఆశ్రయిస్తే మీకు ఉండేటువంటి ఈ పుణ్య పాపాలు అనేటువంటి దుమ్ము పోగొట్టి ఆయన మిమ్మల్ని తన అక్కునకు చేర్చుకుంటాడు కదా అని అంటున్నారు. వడియేరి కండీర్ అనేక విధాలుగా ఆశ్రయించి ఓడియోడి పలపిరప్పుం పిరందు కండీర్, ఎన్నో జన్మాలు, ఎన్నో రకాల జన్మాలు, మీరు అనేక విధాలు జన్మాలు ఎత్తి దానిని ఆస్వాదించారయ్యా, వాటి రుచి కూడా చూశారు.
దెబ్బ కొడితే ఎట్లా ఉంటుంది, ఒకసారి చూస్తే మళ్ళీ ఇంకోసారి ఎవరైనా కొట్టడానికి వస్తే భయపడి పరిగెడతాం. ఒక పదార్థాన్ని ఆస్వాదించిన తర్వాత, ఆ రుచి తెలిసిన తర్వాత అది బాగుంటుందా బాగుండదా అనేటువంటి విషయం తెలిసిపోతుంది మనకు. అదేవిధంగా ఎన్ని జన్మాలు ఎత్తినా కూడా మీకేమిటంటే మరపు ఉంది కాబట్టి క్రితం జన్మ ఏమెత్తాము, అంతకుముందు జన్మ ఏమెత్తాము అనే విషయం మీకు తెలియడం లేదు కాబట్టి మీరంతా కూడా ఇదేదో ఆనందంగా ఉంది, వీళ్ళని ఆశ్రయిద్దాం వీళ్ళని ఆశ్రయిద్దాం ఈ కష్టాన్ని పోగొట్టుకుందాం అని చెప్పి అనేక విధాలైనటువంటి దేవతలను ఆశ్రయిస్తూనే ఉన్నారు. అలా కాదు, కూడి వానవరేత్త నిన్న, దేవతలు కూడి స్తుతించినట్లుగా ఉండేటువంటి తిరుక్కురుహూరదనుల్ నిండ్ర, ఆ తిరుక్కురుహూర్లో వేంచేసి ఉండేటువంటి నిండ్ర ఆడు నర్తనము చేస్తూ ఉండేటువంటి పుల్కొడి ఆది గరుత్మంతుణ్ణి ధ్వజముగా కలిగినటువంటి కారణభూతుడైనటువంటి ఆ పరమాత్ముణ్ణి ఆదిమూర్తిక్ అడిమై పుహువధువే సర్వేశ్వరునికి కైంకర్యాన్ని చేయండి. కాబట్టి ఆ సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించండి. ఎందువల్ల ఆయన్ని ఆశ్రయించమని చెబుతున్నానో తెలుసా, మీకు ఈ జన్మ పరంపర అనేటువంటిది పోతుంది. లేకపోతే ఇట్లా ఎన్నో జన్మాలు ఎత్తి 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 కష్టాన్ని సుఖాన్ని అనుభవిస్తూ మళ్ళీ ఇక్కడ ఉండేటువంటి ఈ మర్త్యలోకానికే వచ్చి మళ్ళీ ఇక్కడ పుడుతూనే ఉండాలి, ఇది మీకు అవసరమా అని చెప్తారు. శాస్త్రం కూడా చెబుతుంది, స్కంద రుద్ర మహేంద్రాద్యాహ ప్రతిషిద్ధాస్తు పూజనే జ్ఞాత్వైవం భక్తి సాంకర్యం నకుర్యాత్ ఏవమేవహి. కాబట్టి ఎవరైతే బ్రహ్మాణం శితికంఠంచ యాశ్చాన్యా దేవతాస్మృతాః ప్రతి బుద్ధ నసేవంతే యస్మాత్ పరిమితం ఫలం అని నారాయణంలో చెప్పబడుతుంది. ఎవరైతే ఇతర దేవతలను ఆశ్రయిస్తారో వాళ్ళకు ఉండేటువంటి ఫలం పరిమితంగానే ఉంటుంది. అంటే వారు ఏ విధంగా అయితే ఆచరిస్తారో దేవతలు కూడా వారు ఆచరించినటువంటి దానికి తగిన ఫలితాన్ని ఇస్తూ, లేకపోతే వారికి ఎంత అయితే శక్తి ఉంటుందో అంత మాత్రమే ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. తద్వారా మీరు ఆ సుఖాన్ని పొంది దుఃఖాన్ని పొంది మళ్ళీ జన్మ పరంపరలోనే ఉంటారు. అలా కాదు, మీరు పరమాత్మను ఆశ్రయించండి అని చెప్పి పరమాత్మను ఆశ్రయిస్తే వచ్చేటువంటి సుకృతాన్ని ఈ పాశురంలో తెలియజేస్తూ ఉన్నారు. మనకు పురాణంలో ఏకాదశి మహాత్మ్యం తెలియజేయడానికి అంబరీషుడు గురించి మనం చెప్పుకుంటాం. ఆ అంబరీషుడు ఒకనొక సందర్భంలో విష్ణువుని గురించి తపస్సు చేశాడట. తపస్సు చేస్తూ ఉంటే ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉన్నాడు ఆయన. ఆ తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడు ఎంతోమంది అప్సరసలను పంపించాడు, అయినా చలించకుండా తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ తపస్సుకి విష్ణుమూర్తి ఆనందించి అంబరీషుడికి ఉండేటువంటి జ్ఞానం స్థిరంగా ఉందో లేదో పరీక్ష చేద్దామని చెప్పి ఆయన ఒక ఐరావతాన్ని కల్పించుకొని ఇంద్రుడి వేషంలో వచ్చాట అంబరీషుడి దగ్గరికి. వచ్చి, ఏమయ్యా నన్ను నమస్కరించు, నేను సాక్షాత్తు దేవేంద్రుడిని కదా, నన్ను అగౌరవపరుస్తావా అని అంటే అంబరీషుడు చెప్తాడు కదా, త్వమింద్ర సత్యమేవైతత్ దేవః త్రిభువనేశ్వరః. ఓ ఇంద్ర, నువ్వు ఇంద్రుడివే మహేంద్రుడివే, ఈ మూడు లోకాలని పాలించేటువంటి వాడివే, త్వయాపి ప్రాప్తం ఐశ్వర్యం యతః తంతోషయామ్యహం. నీవు ఎవరినైతే ఆశ్రయించి ఎవరినైతే పూజించి ఈ మూడు లోకాలు పొందావో ఆ విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవడం కోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను, కాబట్టి నిన్ను పూజించాల్సినటువంటి అవసరం నాకు లేదు. నాహం ఆరాధయామిత్వా తవ వద్ధోయం అంజలి, నాయన నీకు నమస్కారం చేస్తూ ఉన్నాను, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు, నిన్ను ఆశ్రయించాల్సినటువంటి అవసరం లేదు. అనమాచారుడు అంటాడు కదా, పుట్టు భోగులము నేము, మేమంతా కూడా పుట్టిన వెంటనే భోగులము, భూవి పరిదాసులము, నట నడిమి తొరలు మాకి ఎవలేనా, పుట్టు భోగులము నేము, నట్ట నడిమి తొరలు మాకీయవలెనా, వీళ్ళంతా కూడా మధ్యన ఉండేటువంటి దొరలు అంత మాత్రమే, కానీ వీళ్ళనందరినీ కూడా మించినటువంటి వాడు పరాత్పరుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడికి సంబంధించిన వాళ్ళం మేము కాబట్టి పుట్టు భోగులము మేము. మేమంతా పుట్టినప్పుడే భోగులం, మీకంటే కూడా గొప్పవాళ్ళమే మేమంతా కూడా, మిమ్మల్ని ఆశ్రయించి పొందాల్సినటువంటి అవసరం మాకేమీ లేదు అని అన్నమాచార్యుడు చెప్పినట్లుగా ఇక్కడ అంబరీషుడు కూడా
నాయనా నీకు నమస్కారం, నువ్వు దేవేంద్రుడివే, నిన్ను నేను గౌరవిస్తూ ఉన్నాను, కానీ నిన్ను ఆశ్రయించాల్సినటువంటి అవసరం మాత్రం నాకు లేనేలేదు. ఎందువల్ల? నువ్వు ఎవరినైతే ఆశ్రయించి ఈ ఇంద్ర పదవిని పొందావో ఆ పదవి ఇచ్చినటువంటి వాణ్ణి నేను ఆశ్రయిస్తున్నాను, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ప్రార్థన చేస్తాడు. ఈ విషయాన్ని తిరుమూషి ఆళ్వార్ అనేటువంటి ఒక గొప్ప యోగులు, భృగు మహర్షి యొక్క కుమారులు ఆయన, ఆయన్ని భక్తిసారులు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆయన ఎంతో గొప్ప గొప్ప మతాలన్నీ కూడా చవిచూసి ఆ మతాలని కూడా అన్నీ కూడాను అన్ని మతాలలో కూడా ప్రవేశించి ఆ మతాలలో ఉండేటువంటి సారాసారాలను తెలుసుకొని చివరకు శ్రీమన్నారాయణుడే పరతత్వము అనేటువంటి జ్ఞానాన్ని కలిగి వైరాగ్యంగా ఉంటూ ఉండేవాడు. ఆయన తన వస్త్రం చిరిగిపోతే ఆ వస్త్రాన్ని కుట్టుకుంటూ ఉన్నట్ట. ఒకనొక సందర్భంలో పైన పార్వతీ పరమేశ్వరులు వెళుతూ ఉన్నారు, కానీ ఈయన గమనించాల వాళ్ళిద్దరినీ కూడా, తన కాలు మడుచుకోకుండా అట్లానే ఉన్నాడు. వెంటనే పార్వతీదేవింది కదా, ఏమండి ఇతను మనుషు, కేవలం మనిషి, మనం దేవతలం, ఇలా వెళుతూ ఉన్నటువంటి దేవతలను చూసి కనీసం నమస్కారం అన్నా చేయాలా వద్దా, నమస్కారం చేయకుండా ఇట్లా ఉన్నాడేంటి ఇతను అంటే, అతను బహుశా భక్తుడు అయి ఉండవచ్చు అని అని సరే ఏదన్నా మనం పరీక్ష చేద్దాం అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి, ఏమయ్యా మేము దేవతలం కదా, దేవతల్ని సహజంగా మనుషులు ఎప్పుడూ కూడా ఏదో ఒక కోరిక కోరుతూ ఉంటారు, కానీ నువ్వు ఎలాంటి కోరిక కోరకుండా అట్లానే ఉన్నావే అని అంటే, అయ్యో మర్చిపోయానండి, నమస్కారం, నేను అడిగింది మీరు ఇస్తారా అని అడిగట ఆయన. సరే అడుగు అంటే మోక్షాన్ని ఇస్తారా, అది నా వల్ల కాదు, కేవలం శ్రీమన్నారాయణుడి వల్లే అవుతుంది అని అన్నాడు. సరే అలా కాదు, చావు లేకుండా వరం ఏదైనా ఇస్తారా, అది కూడా మేము ఇవ్వలేము అన్నాడు ఆయన. మరి ఒక చిన్న పని చేయండి, నేను కుట్టుకుంటూ ఉంటే ఈ సూదిలో దారం సరిగ్గా ఎక్కడం లేదు, ఇది ఎక్కడానికి వరం ఇవ్వండి అన్నట్ట. వెంటనే కోపం వచ్చింది, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. ఈ సంవాదం మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఇలా పరమాత్మను ఆశ్రయించినటువంటి వారు దేని గురించి ఆలోచిస్తారు అంటే, కేవలం మోక్షమైనా ఉండాలి, సదా అనుభవం కలిగినటువంటి మోక్షమే కావాలి, ఇక ఇతరమైనటువంటి ఫలాలు కానీ ఫలాపేక్ష కానీ వారికి అవసరమే లేదు. కాబట్టి ఇతర దేవతలను ఆశ్రయిస్తే మళ్ళీ పునరపి జననం పునరపి మరణంలాగా ఈ జన్మ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారయ్యా అంటే, ఎప్పుడూ కూడా మన అవసరాల కోసం ఎదురు చూస్తూ ఇక్కడే ఆళ్వార్ తిరునహరిలో వేంచేసి ఉండేటువంటి ఆ స్వామి ఎలాంటివాడు, తనను ఎవరైనా గనక ఆశ్రయిస్తే వారికి కూడా తాను దాసురవుతాడట. రామాయణంలో మనం చూస్తాం, రామచంద్రమూర్తిని దశరథ మహారాజు విశ్వామిత్రుడి వెంట పంపిస్తే కేవలం ఒక దాసుడిగా ఒక శిష్యుడిగా, అభివాద్య మునిశ్రేష్టం జ్వలంత పావకం ఊచతుహు మధురోదారం వాక్యం మధుర భాషిణు, నమస్కారం చేసి రామచంద్రమూర్తి చెప్తాడు కదా, ఇమౌస్వ మునిషార్థూల కింకరౌ సముపస్థితౌ, మేము మీ సేవకులము, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళము, ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవాబకిం, నువ్వు ఆజ్ఞాపిస్తే దాన్ని మేము నెరవేరుస్తాము, కాబట్టి నీకేమి చేయాలో నువ్వు ఒక్కసారి ఆజ్ఞాపించు అని రామచంద్రమూర్తి అడిగినట్లుగా, అంటే తనను ఆశ్రయించినటువంటి వారిని ఎల్లప్పుడూ కూడా కాపాడాలి, వాళ్ళకి ఎలాంటి కష్టము కూడా ఉండకూడదు, వారిని ఎల్లప్పుడూ కూడా కాస్తూ ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో హర్చారూపంలో ఆళ్వార్ తిరునహరిలో, ఆ ఆళ్వార్ తిరునహరి ఎలాంటిది అంటే అనేకమైనటువంటి దేవతలంతా కూడా స్తుతించే విధంగా ఉండేటువంటి ఆళ్వార్ తిరునహరి. కాబట్టి తిరు కురుహూరదనుల్ నిండ్ర పుట్కొడి ఆదిమూర్తికి గరుత్పంతుణ్ణి ధ్వజంగా కలిగినటువంటి వాడు. ఇక్కడ గరుత్పంతుడు అనడానికి కారణం వేదానికి ప్రతీక అయినటువంటి వాడు గరుత్పంతుడు. సుపర్ణోసి గరుత్మాన్ త్రివృత్తే శిరోగాయత్రం చక్షుస్తోమ ఆత్మా సామతే తనూర్వామ దేవ్యం అని చెప్పి కేవలం వేదానికి అంగభూతంగా వేదమే గరుత్మంతుడి రూపంగా వేదమే కీర్తిస్తుంది. వేదాత్మ యహగేశ్వర అని అమరం కూడా చెప్తుంది. కాబట్టి వేదానికి ప్రతీక అయినటువంటి గరుత్పంతుడు అంటే వేదాలలో నిరూపింపబడేటువంటి వాడు ఈయనే. మనం గరుడ వాహనం చూస్తాం, ఎలా ఉంటుంది, రెండు చేతులు చాచి ఆ
ఆ చేతులలో ఆ విష్ణుమూర్తి యొక్క పాదాలు చూపిస్తూ ఉంటాడు. అంటే ఈ వేదంలో చూపింపబడేటువంటి పరతత్వం ఇదేనయ్యా, ఈ పాదాలను ఆశ్రయించండి తరించండి అని చూపించడం కోసం ఆ గరుత్మంతుడు అలా ఉంటాడట. కాబట్టి ఇక్కడ కూడా పుట్కోడి ఆదిమూర్తికి గరుత్మంతుణ్ణి ధ్వజంగా కలిగినటువంటి కారణభూతుడైనటువంటి వాడు, ఈ సమస్త చేతనాచేతనాలని కూడా సృష్టించినటువంటి వాడు అయిన ఆదిమూర్తికి అడిమై పుహువధువే ఆ స్వామిని ఆశ్రయించి కైంకర్యం చేయడమే మన పరమావధి అని తెలుసుకోండి. కాబట్టి ఏదో కొంతకాలం ఈ దేవతల్ని ఆశ్రయించాం కాబట్టి ఆ ఫలితాలంతా అయ్యేంత వరకు ఉండి తర్వాత ఆశ్రయిస్తానులేండి అని అనుకుంటారేమో, అది పొరపాటు. ఎప్పుడైతే మీ మనస్సులో పరతత్వ నిర్ణయం కలిగిందో, పరమాత్మ ఈయనా అని నిర్ధారించుకున్నారో, వెంటనే ఆశ్రయించండి, ఇక మీరు సందేహించవద్దు, త్వరపడండి అని చెప్పి ఆళ్వార్లు ఈ పాశురంలో అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి వారందరికీ కూడా పరతత్వమైనటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి శీఘ్రంగా ఆశ్రయించండి, దేవతాంతరాల వల్ల ఎలాంటి ఫలితము మీకు ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ పాశురం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిహళే శరణం. ఓడి ఓడి పల పిరప్పుం పిరందు மற்றோர் தெய்வம் பாடி ஆடி பணிந்து பல்படிகளால் வழியேறி கண்டீர் கூடிவானவர் ஏத்த நின்ற திருக்குறுகூரதனுள் ஆடுபுல் கொடி ஆதிமூர்த்திக்கு அடிமை புகுவதுவே ஆதிமூர்த்திக்கு அடிமை புகுவதுவே ஆழ்வார் திருவடிகளே சரணம்.